ആക്ഷൻ. ఓకే అండ్ ఈ సినిమా హీరో ఆనంద్ దేవరకొండ, ఆయనకు మీరే యాక్టింగ్ గురు ఐ థింక్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఐ ఫెల్ట్ ప్రౌడ్, గర్వంగా అనిపించింది. ఎందుకంటే నేను ఊహించుకోలేదు ఫస్ట్ సినిమా ఆనంద్ ఇలా చేస్తాడని. సినిమా యాక్టింగ్ వేరు, స్టేజ్లో చేయడం వేరు. అతను ఒక నాటికి కూడా చేశాడు నాతో, అందులో ఒక ఫ్లో వేరే ఉంటుంది, సినిమా ఫ్లో వేరే ఉంటుంది. సినిమాలో ఒక ఇమోషన్ మెమరీ క్యాచ్ చేసి రీటైన్ చేయడం అది ఒక గొప్ప టాలెంట్. అంటే ఒక సినిమా 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ కూడా పడుతుంది, అప్పుడప్పుడు ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. నాటకం రిహర్సల్స్ అంటే మీరు రోజు చేస్తుంటారు, రోజు ఆ థాట్లో ఉంటారు, రోజు ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది మైండ్లో, రోజు ఒక కొత్త వర్కౌట్ చేస్తారు, రోజు ఒక కొత్త ఇంప్రూవైజేషన్ చేస్తారు, ఒక డైలాగ్ ఒక వేరే రకంగా చెప్పి చూస్తారు. సినిమాలో అవకాశం లేదు. సినిమాలో ఇప్పుడు డైరెక్టర్ ఓకే చెప్పిన తర్వాత అయిపోయింది, కానీ ఆ ఓకే అయిన తర్వాత ఆ థాట్ నేను ఎక్కడ వదిలిపెట్టాను, ఒక 10 డేస్ తర్వాత ఇదే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ సీన్కి, నేను గుర్తు తీసుకురావాలి మైండ్లో మళ్ళీ ఏం చేశాను, ఏం చేశాను, ఫ్లో కంటిన్యూ అవ్వడానికి, ఫ్లో కంటిన్యూ అవ్వడానికి. ఆ దృష్టి ప్రకారంగా చూస్తే ఆనంద్ హస్ డన్ ఎ గుడ్ జాబ్. శివాత్మిక ఆల్సో యంగ్ గర్ల్, చిన్న వయసు అమ్మాయిది, కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలలో వస్తున్న కొత్త అమ్మాయిలలో ఐ థింక్ షీఈస్ ది బెస్ట్, శివాత్మిక కూడా. సో ఆనంద్ చాలా హార్డ్ వర్కింగ్, అంటే ఏది లైట్ తీసుకోకూడదు, నేను ఒక పెద్ద స్టార్ తమ్ముడు అని ఆ ఫీలింగ్ ఎప్పుడు ఎక్కడ ఇవ్వలేదు, ఇక్కడ నేర్చుకుంటున్నప్పుడు ఇవ్వలేదు, ఇక్కడ వర్క్షాప్లో ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇవ్వలేదు, అక్కడ సెట్లకు ఇవ్వలేదు. ఏది చెప్తే ఒక సీన్ మొత్తం న్యూడ్గా చేశాడండి. అవును అవును. ఏ ఆర్టిస్ట్ చేస్తాడు చెప్పండి? ఎవరు చేయరు. ఎంత గొప్ప విషయం, నిజంగా అలా. ఈవెన్ మేము చూసిన తర్వాత కూడా ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, అసలు అరే ఇదేంటి న్యూడ్గా చేశాడు సడన్ గా. అక్కడ ట్రైనింగ్ పనికి వస్తుంది. అవును, ట్రైనింగ్ లోనే ఈ విషయాలు నేర్చుకుంటాం. అంటే నేను ఎవరు, ఆఫ్టర్ ఆల్ ఒక బాడీ కదా, ఇది ఉన్నా లేకపోయినా నాకేంటి, నేను ఆ పాత్ర ఆ సిచ్యువేషన్లో ఆ సందర్భంలో ఇలా ఉండాలి అంటే అలా ఉండాలి, దానికి వేరే డిస్కషన్ ఉండకూడదు, దాన్ని ఫాలో అయ్యాడు. అంటే ఒక ఒబీడియన్స్ యాక్టర్లో ఉన్న ఒబీడియన్స్ స్టార్లో ఉన్న ఒబీడియన్స్ ఉండదు, అది వేరే విషయం. యాక్టర్ అంటే ఒబీడియన్స్ ఉండాలి ఫస్ట్. ఒబీడియన్స్ అంటే చంచగిరి కాదు, ఆ సబ్జెక్ట్కి, ఆ టెక్స్ట్కి, డైరెక్టర్కి, సిచ్యువేషన్కి సబ్మిట్ చేయడం. ఒకసారి మనం సబ్మిట్ చేసామనుకోండి ఏమీ ఉండదు, సిగ్గు శరం లాంటిది కాన్షియస్నెస్ అనేది ఏమి ఉండదు, ఉండకూడదు. అది సబ్మిషన్. ఒబీడియన్స్ అంటే సబ్మిషన్. నేను దీనికి మొత్తం సమర్పించుకున్నాను, ఆ భావం రావాలి ఆర్టిస్ట్లో. ఆ భావం వచ్చిన తర్వాత మీరు ఏం పట్టించుకోరు, ఆ ఈగో వెళ్ళిపోతుంది. ఈగో ఉన్నవాడు ఇలాంటి పని చేయడు, ఈ సీన్ చేయడు, ఏదో అంటాడు ఇది చేయండి అది చేయండి, ఇది వేసుకుంటాను అది వేసుకుంటాను, ఇది వేసుకుంటే బాగుండదా, ఇలా చేసి చూద్దాం అలా చేసి చూద్దాం అంటాడు. లేదు, డైరెక్టర్ అన్నాడు ఇది చేయాలని, చేస్తావా, రెడీ ఉన్నాను, నో డిస్కషన్, చేయాల్సిందే అది. సో అది అతని గొప్పతనం, అది చేయడం. ఎవరు చేయలేరు నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమాలో. అది ఇప్పట్లో అంటే ఈ జనరేషన్ లో అలా డేర్ చేసి చేయడం అంటే నిజంగా గ్రేట్. సో చాలా ఆనంద్ ఇస్ వెరీ హార్డ్ వర్కింగ్, టాలెంట్ ఉన్నవాడు. ఇంకా నేర్చుకుంటాం కదా మనం, ఒక సినిమాతోనే జీవితం అయిపోదు, సినిమా ఇండస్ట్రీ అయిపోదు, కెరీర్ అయిపోదు. కాన్స్టెంట్గా నేర్చుకుంటాం మనం, నేను కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. ఏది స్టేజ్ స్థాయికి రాలేదు, ఓహో ఇది వచ్చేసింది నాకు, అది వచ్చేసింది, నేను ఇంకా నేర్చుకోకూడదని ఏం లేదు నాకు భావం. అయితే ఆనంద్ ఫస్ట్ సినిమా, ఆ నేర్చుకోవాలని ఆ తపన ఉంది, ఆ దాహం ఉంది. సో హీ విల్ డెఫినెట్లీ, ఆయన, నేను అనుకుంటున్నాను ఆనంద్ విల్ క్రియేట్ అ సెపరేట్ ట్రాక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ది తెలుగు ఇండస్ట్రీ.